Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తప్పంత మృతులదేన చంద్రబాబు వింత వాదన. కొందరు తమ్ముళ్ల అత్యుత్సాహం వల్ల ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారా? జరిగిన ప్రమాదంపై చంద్రబాబు నాయుడు తెలియజేసింది ఇదే. నెల్లూరు జిల్లా కందుకూరు బహిరంగ సభ కాస్త చివరకు సంతాప సభగా మారిపోయింది. బహిరంగ సభ మొదలు కాగానే జరిగిన తొక్కిసలాటలో సుమారు 13 మంది పక్కనే ఉన్న ఓపెన్ డ్రైనేజ్ లో పడిపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా మిగిలిన వాళ్ళు దెబ్బలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. జరిగిన ఘటనపై సంతాప సభలో చంద్రబాబు మాట్లాడుతూ కొందరు తమ్ముళ్ల అత్యుత్సాహం వల్ల ప్రమాదం జరిగినట్టు చెప్పారు. తాను మొదటి నుంచి తమ్ముళ్లకు అత్యుత్సాహం వద్దని, షెడ్డు మీద నుంచి దిగమని చెబుతున్నా ఎవరూ వినలేదని అన్నారు. షెడ్డు మీద నుంచి కిందన్న వాళ్ల మీద జనాలు పడడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. ఇతర జిల్లాల్లోని తన పర్యటనలో జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నట్లుగానే కందుకూరులో కూడా హాజరైనట్లుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. చనిపోయిన 8 మంది ప్రాణత్యాగం చేసినట్లు చెప్పడమే విచిత్రంగా ఉంది. పైగా కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవు అంటూ చంద్రబాబు వేదాంతం కూడా వినిపించారు. ఎమోషనల్ గా ఉన్నప్పుడు, సంఘీభావం తెలియజేయాలని అనుకున్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని తెలియజేశారు. తన కార్యక్రమంలో ప్రమాదం జరిగి 8 మంది చనిపోతే వాళ్ళది ప్రాణత్యాగమని కూడా చెప్పారు. కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని, కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవని చాలా తేలిగ్గా తప్పించుకున్నారు. ఇలాంటి ప్రమాదమే సీఎం జగన్ కార్యక్రమంలో జరిగినప్పుడు అది ప్రభుత్వం చేసిన హత్యగా ఎంత గోల చేశారో చూసిందే. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో కొందరు చనిపోవడంపై అప్పట్లో చంద్రబాబు ఎంత రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం చేసిన హత్యలంటూ అప్పట్లో గోలగోల చేశారు. తన హయాంలో గోదావరి పుష్కరాల్లో 30 మంది తొక్కిసలాటలు చనిపోయినప్పుడు కూడా ప్రమాదంలో చనిపోతుంటాడు, దానికి ఏం చేస్తాం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం లేదా అని ఎదురు ప్రశ్నించిన గొప్పోడు చంద్రబాబు. తాను పాల్గొన్న కార్యక్రమంలో ఎవరైనా చనిపోతే ప్రమాదం, జగన్ కార్యక్రమంలో ఎవరైనా చనిపోతే మాత్రం దాన్ని ప్రభుత్వ హత్య అంటుంటారు. మొత్తానికి ఇప్పుడు కందుకూరులో చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ తప్పు వల్ల వారు చనిపోయారని కూడా చంద్రబాబు తేల్చేశారు.